ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా కొనకొనమిట్లలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో విపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోతుంది, మీ బిడ్డ తెచ్చిన పథకాలని చంద్రబాబు ఆపేస్తాడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పటికీ పాతాళంలోనే ఉంటాయని, వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు అబద్దాలే, చంద్రబాబు మార్పు రాజకీయమని సీఎం జగన్ విమర్శించారు. ఇంటింటికే అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇప్పుడు పెన్షన్లు అందకుండా చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అవాతాతల పెన్షన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని సీఎం జగన్ ఆరోపించారు. ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొక్కటే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత, 1,000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3,000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా 3,000 రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల 1వ తారీఖున ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ వివక్ష చూపుతూ ఆ ఇచ్చే 1,000 రూపాయల పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరకయాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన ఆ పాలన, దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తూ ఉంది అని అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు అన్నారు. అక్కడే కొనసాగితే ఆయన లైఫ్ ఎంతో విలాసవంతంగా ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలో ఆయన రేంజ్ ఏంటో కూడా అందరికీ క్లియర్ గా తెలుసునని చెప్పారు. అలాంటి వ్యక్తి పేదలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తే విమర్శలు చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగి ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. జగన్ ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అవసరం లేదు, ఆయన ఫ్యాన్స్ తలుచుకుంటే నీ తలలో ఒక్క వెంట్రుక కూడా మిగలదు, మొత్తం జుట్టును పీకేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రౌడీలకు గుండాలకు అడ్డా అయిందని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి
ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు? ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు? కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఇంటికి కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు. ఏంటి అరాచకం, ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది, పోలీసులు అండుంది, నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇదే నేను కూడా 14 సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, సవాలు వేసేస్తున్నా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఈరోజు తమ్ముళ్ళు 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు, మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు, ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు. చూశారు కదా, స్కూళ్ళన్నీ ఆల్రెడీ పెట్టేశారు, చూశారు కదా. అంటే ఈయన వస్తే కర్ఫ్యూ రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు. నేను రాజులను చూశాను, రారాజులను విన్నాను కానీ చరిత్ర చదివాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఎక్కడన్నా ఊహించారు ఎట్టుడు వస్తారని? పుడతారనుకున్నారా, అనుకున్నారా అని అడుగుతున్నా. మేము అనుకోలేదు అంటే చేతులు పైకెత్తండి. నాకే అర్థం కాలే, ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు, ఈరోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదాలు వదిలిపెట్టి. ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడి గుద్దులే గుద్దులు, బాధుడే బాధుడు. మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకొచ్చేదని, ఇప్పుడు గోడుగుడ్డు గుర్తుకొస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ లో వారాహి విజయభేరి యాత్ర చేపట్టారు. ఉమ్మడి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. తుమ్మపల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి అమ్ముతున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారని, ఇసుక దోపిడీదారుడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరమన్నారు. మంత్రి పదవులు కోరుతుంటే తనకు ఎప్పుడో వచ్చేవని, కానీ తాను రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు ముఖ్యమంత్రి, కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీలను పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు 100 ఎకరాలు చేశారు. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీలు అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం, మీ భర్తం పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇన్నాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని
మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేడ్కర్ విగ్రహం అని చెప్తారు, ఇక్కడ డాక్టర్ సుధాకర్ ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితుల ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని మనకి 13 లక్షలు చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు, కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచం నిలుస్తూ ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం. అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. సంవత్సరానికి 2002 సంవత్సరం వచ్చేటప్పటికి 1,000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1,000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 2021-22 మొత్తానికి వేయకుండా కొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చిన దానికి ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలు అయితే, మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 100,000 కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి అతను. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్ పొలం బాట పట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం కరువుకు బీఆర్ఎస్ తప్పిదాలు అవినీతి కారణమని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యానించారు. 6,000 గవర్నమెంట్ స్కూల్ ఇవ్వలేదు, మూతబడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగ పత్రం నామినే ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్, మరొక 13,000 డిఎస్సీ ప్రకటించినాం. డిఎస్సీకి ఇలా గ్రూప్ 1 సర్వీస్ కి డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలం బాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరీకి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇలా బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని నేను చెప్పింది. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినావా? కేటీఆర్ మన ముషంపల్లి అని మా ఊరికి వచ్చాడు, మా కాన్ఫిడెన్స్. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పాడు ముషంపల్లికి వస్తున్నాం ఆఖరికి. వాళ్ళ గది ఎట్లయిందంటే పదవి పోయినాక వచ్చిపోయింది, వచ్చి ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టి రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పులో పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం, ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్ కు మీకు శవాల మీద పేలాలు ఏడుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు నిలబడినే పడపడమని 20-30 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధిబిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మీరు శవరాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈరోజు కరువు వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు దోపిడి, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే. ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం. 4 జూన్ వెళ్ళి కాన్స్టెన్సీకి 3,500 ఇల్లు ఇస్తున్నాం, ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు కంపు, ఫ్యాక్టరీల కంపు, నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవాళ మా అటు నార్కట్పల్లి శాలిగౌరవంకి వెళ్ళి కట్టంగూరు సూర్యాపేట నేరేడు జిల్లా వరకు పోయి మూసి
ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ డ్రైనేజ్ తోని ఫ్యాక్టరీల కలుపుకొని కలిపి ఆరోగ్యాలు నాశనం అయ్యి చచ్చిపోతున్నాం అని బాధ ఎప్పుడైనా పట్టిందా? ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే 7,000 కోట్లకు అమ్ముకున్న వారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతోని నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలవబోతున్నాం. వీళ్ళు నిజాముల్లాగా 70 ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు. కాకపోతే తెలివైన ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో 36 సీట్లకు 32 సీట్లు మేము గెలిచినాం. ఒక్క సీటు భద్రాచలం 3,000తో గెలిచి వాడు కూడా మా దాంట్లోకి వచ్చిన తెల్లం వెంకట్రావు అతను కాంగ్రెస్ నాయకుడే. ఇక గెలిచింది 3 అది గెలిపే కాదు, అది మాకు సమయం లేదు. మేమందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే. అందుకనే 2-3 సీట్లు ఎందుకు పోయినాయి అంటే ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చిమర్రి ద్వారా రాయలసీమ లిఫ్ట్ తీసిన ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయింది. ఏపీలో ఎక్కడ చూసినా అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు చేస్తున్న వారిని సీఎం జగన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడుతున్నారని విమర్శించారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్రిమల్లి మండలం యాదవపురంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఈరోజు ఓట్లేసిన వాళ్ళు అనే కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట వాళ్ళకు సాయం చేయబోయి వీళ్ళను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఈ చంద్రాన్న అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండ్ ల్యాండ్. ఈ మాఫియాలు, ఈ గుండాయిసము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డెలకు ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే, ఒక్కసారంటే ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్ అన్నగారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు, ఆఖరున ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు, 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు, అన్ని ప్రక్రియ అయిపోతాయట. అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా సచ్చేదా? ఒక్క వర్గానైనా పట్టించుకున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైపోయింది. 5 సంవత్సరాలైపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డువేసి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్పి అక్యూజ్డ్ వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంచవేసి అధికారాన్ని అడ్డువేసి ఈ రోజు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూస్ట్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అదే పనిగా ఆధారాలతో అక్యూస్ట్ అని, నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇస్తే అంటే హంతకులే, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని మళ్ళీ వాళ్ళు జైలుకు వెళ్ళకూడదు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, తాము టీడీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి
విపిఆర్ దంపతులు తెలిపారు. నెల్లూరులోని విపిఆర్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో తాము తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు, తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అది అంత అబద్దమని, తాము తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తున్నామని విపిఆర్ దంపతులు స్పష్టం చేశారు. ఖచ్చితంగా జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోబోతున్నామని, తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ కరెక్ట్ కావు. మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది, అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు. మేము తప్పక ఎన్నికల్లో విజయం సాధిస్తాము. ఎంపీగా వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా కోవూరు నుంచి నేను అఖండ విజయం సాధించబోతున్నాం. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము. అటువంటిది ఏమీ లేదు. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు. కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. మంది ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి, గత ప్రభుత్వంలో అన్యాయం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ సొంతంగా యువకులైతేనేమి, మహిళలైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఒకరు మైనారిటీలు అయితేనేమి, ఒకరు ఇద్దరని చెప్పలేము. తండ్రి తరణాలుగా వస్తున్నారు. నేనే వాళ్ళు చెప్తున్నారు, మేము వస్తాం అక్కడికి, అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే కూడా వాళ్ళు వినటం లేదు. సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది. ప్రజల్లో మాకు ఇద్దరికీ చాలా మంచి ఆదరణ ఉంది. మంచి మెజారిటీతో ఇద్దరం గెలవబోతున్నాం. అది తెలుగుదేశం పార్టీ నుంచే. ప్రశాంతి చెప్పినట్టు ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయింది. అనవసరంగా ప్రజలు దీన్ని నమ్మతారని, బట్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు. వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఏంటో కూడా, ప్రజలకు తెలియకుండా ఏమి లేదు. అమాయకులు కాదు ప్రజలు. కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే, ప్రజల్ని ఎట్నోట తప్పుదోవ పట్టించి ఈ ఎలక్షన్ లేదు, ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని. ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని. మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు 100% మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి, నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం. పింఛన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టం చేస్తున్నాయని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్లపై వైఎస్ఆర్సీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగం ఈసీ పరిధిలో ఉంటున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని, అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధిలో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళేదో వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు
వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. సలహాదారులకేమో 680 కోట్లు, నెలకి 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు, కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే, వాళ్ళకి మే 31వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? మీరు నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి. సీఎం జగన్ ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధిని యామిని శర్మ అన్నారు. ప్రధాని మోదీ చిలకలూరిపేటకు వస్తే 5 పోలీసు బలగాలు ఇచ్చి జగన్ సొంత జిల్లా కడపకు వెళ్లినప్పుడు 13 పోలీసు బలగాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలన సరిగా లేకే జగన్ ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారని యామిని ఆరోపించారు. సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తుంది, ఏ రంగంలో ఉన్న మహిళల్ని తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది. కొంతమంది ఐపీఎస్ అధికారుల్ని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము, కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లు చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అధికారులకు ఎంత సంయమనం ఉండాలి? అందులోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు లాంటి అధికారులే, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, మిగతా అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి. కానీ మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు, ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు, ఎక్కడైనా చూసామా? ఇది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని, సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు, వారే మతీతులు కాదు కదా. కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి రాజకీయ పార్టీల పైన పత్రికల పైన నిందలు వేయడము, వారిపైన కంప్లైంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని కొంతమంది అధికారులను ఆ విధంగా తమకు నచ్చినట్టుగా పనిచేయించుకుంటున్నారు. సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు. మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మరి మీకు ఇంకెందుకు భయం? కానీ ఇప్పుడైనా ప్రచారానికని సొంత జిల్లా కడపకి వెళ్ళినప్పుడు 13 బలగాలని పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు అంత అవసరమా నిజంగా? అంత థ్రెట్ ఏముంది? ఇంకొక పక్క చూస్తేనేమో మొన్న చిలకలూరిపేటకి దేశ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి చిలకలూరిపేట సభకు వస్తే మీరు ఇచ్చినటువంటి 5 బలగాలు ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు. మీ పాలన సరిగ్గా లేక అక్కడ కడప జిల్లాలో 13 బలగాలను పెట్టింది పంపించింది నిజం కాదా? ఇదే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ గుంటూరు ఐజీ కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు చిలకలూరిపేటలో ప్రధాని సభకి కేవలం 5 బలగాలని పెట్టారు? కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి. యువన్యాయ గ్యారంటీలో పొందుపరిచిన గిగ్ ఉద్యోగత అంటే ఏమిటో సీఎం రేవంత్ రెడ్డి అర్థం చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవ్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకుని ఇవాళ నుంచి కార్లు, హెలికాప్టర్లు వాడకుండా కాలినడకనే పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆగమం అవుతుంటే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూసుకుంటూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. యువ న్యాయం అనేటువంటి ఒక వాళ్ళ పాంచ్ న్యాయలో ఒక పాయింట్ పెట్టిండు. ఏంటిదంటే అది గిగ్ ఎకానమీలో సామాజిక భద్రతను కల్పిస్తాము అని చెప్పింది. గిగ్ ఎకానమీ అంటే రేవంత్ రెడ్డి గారు మొదలు తెలుసుకోవాలి. ఇవాళ వాళ్ళు అడుగుతున్నటువంటి ఉద్యోగాల్లో 3 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో 3 కోట్ల ఉద్యోగాలు కేవలం గిగ్ ఎకానమీ ద్వారానే సృష్టించబడ్డాయి. ఇవాళ జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ర్యాపిడోలు కావచ్చు, లేకపోతే క్యాబులు కావచ్చు, ఇవన్నీ నడుస్తూ వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు 3 కోట్ల మంది అంటే డిజిటల్ ఇండియా జరిగితే జరిగింది. డిజిటల్ ఇండియా ఎందుకైంది? మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ చేస్తే అయింది. అది ఎందుకైంది? నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశం అంతా కూడా
ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా డిజిటలైజేషన్ చేసి ఇవాళ పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నల్ల డబ్బు లేకుండా వైట్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా చేసి ఇవాళ ప్రతి అంశాన్ని కూడా డిజిటల్ ఇండియాకు కనెక్ట్ చేస్తే ప్రతి చోట కరెంట్ వచ్చి, ప్రతి చోట ఇంటర్నెట్ వచ్చి, మొబైల్ ఫోన్స్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇదంతా కూడా ఒక కనెక్షన్ 10 ఏళ్ళు క్రియేట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అవి ఉద్యోగాలు కావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటున్నారా? మొత్తం డిజిటలైజేషన్ వాడుకుంటలేరా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కావాలంటే డిజిటల్గా ఆర్డర్ చేసుకుంటలేరా బయటికి? కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు అని అంటే ఉద్యోగాలు ఇగో ఇట్లా సృష్టించబడతాయి. ఇవాళ ఐటీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, మీకు ట్రేడ్ సెక్టార్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా పని ఉత్పాదకతను పెంచే విధంగా భారతదేశంలో అన్ని దిక్కులో కూడా ఉపాధి కల్పన అనేటువంటిది పెరిగింది. అది పెరిగింది కాబట్టికనే ఇవాళ సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశాల్లో 5వ దేశంగా భారత్ నిలబడ్డది. ఉపాధి లేకపోతే, డబ్బు లేకపోతే, జీతభత్యాలు లేకపోతే ఇవాళ భారతదేశం ఆర్థిక స్థిరత్వ దేశాలకు ఎట్లా పోతుంది? కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, చర్చకు కూడా రావాలా. నేను ఇంకొక విషయం చెప్తా మీకు. ఈశ్రామ్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉపాధి పొందేటోళ్ళే ఈ 10 సంవత్సరాలలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళే 29 కోట్ల మంది భారతీయులు. ఇవన్నీ కనబడట్లే? 29 కోట్ల మంది భారతీయులు. ఇవాళ ముద్రా లోన్ల పేరుతోటి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 50 లక్షల మందికి లోన్లు ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్